ఎక్కడ్రా ఈశ్వర్? తెలీదు. చెప్పరా? నాకు తెలీదు. చెప్తావా లేదా? నిజమే చెప్తున్నా, నాకు తెలీదు. చెప్పేదాకా కొట్టడం. వెళ్దాం పదా. వెళ్ళండ్రా, వెళ్ళి లోపల ఉన్న వాళ్ళని ఈడ్చుకురండి. నాతో పాటు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందిరా. కోటుగాడిని ఇక్కడికి లాక్కురండి. రై, మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను. రై, వీణ్ణి చంపి పాతేయండి. వాడు ఇంతకు ముందులా లేడండి, వాడు మారాడండి. వాడు వదిలేయండి, వాడు వదిలేయండి బాబు, వాడు వదిలేసేయండి. నా కొడుకు తన్నం తినేవాడా? వాడు వాడి చేతుల్లో ఎలా తన్నం తింటున్నాడో చూడండి. ఎప్పటికైనా నమ్మండి, వాడు మారాడండి, వాడు మారిపోయాడండి. వాడు వదిలేయండి, వాడు వదిలేసేయండి. చెప్పండి. అయ్యా, దయించి నా మాట నమ్మండి, వాడు మారాడు. ఇక పొరపాటును కూడా వాడు మీ జోలికి రాడు. నమ్మండి, నన్ను నమ్మండి. అయ్యో, మీకు చేతులు ఎత్తు దండం పెడతాను. వాడు వదిలేయండి, వదిలేయమని చెప్పండి అయ్యా. వాణ్ణి ఒక్క వేటుతో వేసేయండి. ఇంతకు మించి వీణ్ణి కొడితే చచ్చిన పామును కొట్టినట్టే, మనకే అసహ్యం. నీ కొడుకు ప్రాణాలు నీకు భిక్షగా వేసి వెళ్తున్నా. ఇక మళ్ళీ వాడు నా జోలికొచ్చాడో, నీ కురివి పెట్టడానికి నీకు కొడుకుండడు. యేశ్వర్! యేశ్వర్! యేశ్వర్!